కళ అని ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో మన యూనివర్సల్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కోసం వెళ్తాం సినిమాకి. ఆ రేంజ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం చూపిస్తారు మన పరంజిత్ గారు, ఒక ఫ్లాప్ తర్వాత మంచి సినిమా ఇచ్చారు పరంజిత్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఒక సినిమా ప్రకారంగా మాట్లాడాలంటే ఒక నవరసాలు కామెడీ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఒక హీరోయిజం కానీ, ఒక డైలాగ్ డెలివరీస్ కానీ, రజనీకాంత్ గారిలో ఏమేమి నేర్చుకోవాలో ఒక అన్నీ ఉంటాయి మొత్తం. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మన పరంజిత్ గారు రజనీకాంత్ని చూపించలేకపోయారు. మెసేజ్ చాలా బాగా చూపించారు, ఒక మంచి మెసేజ్ చూపించారు, కానీ రజనీకాంత్ కానీ ఆ మెసేజ్తో పాటు చూపించలేకపోయారనేది నా అభిప్రాయం. ఒక ఇంటర్వెల్ మాత్రం బ్యాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ చివరిలో ఒక క్లైమాక్స్ సూపర్బ్గా ఉన్నాయి. రజనీకాంత్ కోసమే సినిమాకి ఈ సినిమా వరకు రోబోట్ తర్వాత అంత మంచి సినిమా కాదు, కానీ ఒక కబాలి తర్వాత ఒక మంచి సినిమా, ఒక సూపర్ హిట్ సినిమా. రోబో అంత సూపర్ హిట్ అంత బ్లాక్ బాస్టర్ అయితే కాదు అని చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమా, అబోవ్ యావరేజ్ ఫిగ్గా నడుస్తుంది అండి సినిమా వరకు. ఓకే, ఒకసారి ముగ్గురు కలిసి చెప్పండి. ఒక సింగల్గా తీసుకున్నా ఖురేషి, గ్లామర్ అండి, ఇలా ఉంటే ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.